జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సెల్ టవర్ ను పేల్చివేసిన మావోయిస్టులు. ఇంటర్నేషనల్ ఇండియన్ ట్రెడిషనల్ ఫెస్టివల్లో అంతర్జాతీయ నృత్యభూషణ్ అవార్డు అందుకున్న డాక్టర్ రంగజ్యోతికి శ్రీరామ పాఠశాలలో అభినందన సభ. మావోయిస్టుల బంద్పై గోదావరి కనిలోని ముఖ్య ప్రాంతాల్లో తనిఖీలు. రామగుండం కమిషనరేట్ పోలీస్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ. కనిలో న్యూ ఇండియా పార్టీ ఆర్థిక స్వేచ్ఛ ఉద్యమం. గుండారం ఉప ఎన్నికల్లో 5వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన జంగిలి పెద్ద కనకయ్య. మంచిర్యాల జిల్లా కిష్టంపేట కాంబోజిపేట అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపూర్ మండలంలో ఏదీరా గ్రామంలో మావోయిస్టులు దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ని మావోయిస్టులు పేల్చివేశారు. టవర్ పేల్చివేత సరిహద్దుల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇవాల్టి బంద్ను విజయవంతం చేయాలంటూ మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కాగా బంద్ నేపథ్యంలో ఏజెన్సీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. తారా యాడ్స్ అకాడమీ హైదరాబాద్ వారి సంక్రాంతి సంబరాల్లో భాగంగా జనవరి 28 నుండి ఫిబ్రవరి 1 వరకు అంతర్జాతీయ వేదిక కౌలాలంపూర్ మలేషియాలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుకంటి చందర్ హాజరై రంగజ్యోతి మన ప్రాంతం నుండి అంతర్జాతీయ కళాకారిణిగా ఎదగడం సంతోషకరమైన విషయమని, ఆమె రాబోయే రోజులలో మరిన్ని అంతర్జాతీయ వేదికలలో ప్రదర్శన ఇవ్వాలని, ఇంకా ఎన్నో అవార్డులు పొందాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ నృత్యభూషణ్ అవార్డు ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో డాక్టర్ రంగజ్యోతి గారికి రావడం చాలా సంతోషకరం. ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతానికే కలకే వన్న తెచ్చినటువంటి రంగజ్యోతి గారు, ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చే విధంగా చేసినటువంటి రంగజ్యోతి గారు, నిజంగా ఈ యొక్క అవార్డు రావడం మా పారిశ్రామిక ప్రాంతానికే ఒక గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క రంగజ్యోతి గారి ఈ యొక్క ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా ఒక మంచి పరిణామం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులు రంగజ్యోతి గారిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కష్టాలు, ఆత్మవిశ్వాసం మరియు పట్టుదల ఉంటే ఎవరైనా కూడా ముందుకు పోవచ్చు అన్నదానికి నిదర్శనంగా ఈరోజు రంగజ్యోతి గారు నిలిచినారు. తప్పకుండా వారికి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి ఈరోజు మేము కోరుకుంటా ఉన్నాం. ఒక ప్రతిభకు, కష్టానికి, ఒక ఉన్నతమైనటువంటి శిఖరానికి ఒక మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా మన గోదావరి కనలో అనేక మంది కళాకారులను తయారు చేస్తూ ఆ కళాకారుల యొక్క కళాత్మకమైనటువంటి ఒక సృజనాత్మకతను ఈ తెలంగాణ ప్రాంతంలో విస్తరింపజేస్తున్నటువంటి ఒక శిక్షకురాలు, ఈ ప్రాంతంలో ఎంతోమందికి సుపరిచిత్రాలు, వండర్ బుక్ ఆఫ్ రికార్డు ద్వారా ఎంతోమందిని ప్రతిభగలగాలను ప్రోత్సహిస్తున్నటువంటి డాక్టర్ రంగజ్యోతి గారికి అంతర్జాతీయ పురస్కారం లభించడం ఈ ప్రాంత ప్రజల పక్షాన వారికి శుభాకాంక్ష తెలియజేస్తున్నాం. మలేషియాలో మరొక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక గొప్ప అవార్డును, నృత్యభూషణ్ పురస్కారాన్ని వారు స్వీకరించడం నిజంగా అభినందనీయ విషయం. మరి మేము డాక్టర్ జ్యోతి గారికి ఈ అవార్డు వచ్చినట్టుగా, పురస్కారం వచ్చినట్టుగా మేము భావించడం లేదు. ఈ ప్రాంత కళామా తల్లికి తప్పకుండా పురస్కారం వచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. తప్పకుండా మున్ముందు వారికి మరిన్ని పురస్కారాలు రావాలి. వారి శిక్షణలో ఎంతోమంది కళాకారులు వృద్ధి చెందాలి. వాళ్ళు మన ప్రాంతానికి పేరు తేవాలి. మన ప్రాంత యొక్క కీర్తిని, ప్రతిష్టను నలు దిశల చాటింపేయంగా ఉండాలని కోరుకుంటూ మరోసారి జ్యోతి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రంగజ్యోతి గోదావరి కని ప్రాంతంలోనే ఒక జ్యోతిలా వెలుగుతూ ఈరోజున అంతర్జాతీయ కళాకారునిగా ఎదిగి నృత్యభూషణ్ అవార్డును తీసుకోవడము చాలా సంతోషం. తను
చిన్న స్థాయి కళాకారునిగా ఉండి అంతటితో ఆగిపోకుండా ధైర్య సాహసంతో అనేక కష్టాలు కోర్చి కూచిపూడిలోను మరియు వరంగల్ హైదరాబాదు ప్రాంతాల్లో తన యొక్క కుటుంబాన్ని వదిలిపెట్టి కూడా తను నృత్యం కోసమో కళ కోసమో అంకితమై అనేక సర్టిఫికెట్లు సాధించి పిహెచ్డి పట్టా తీసుకొని ఈరోజు గోదావరిఖని ప్రాంతానికి ఒక మంచి వన్నె తీసుకొచ్చినటువంటి కళాకారునిగా ఎదగడం చాలా అభినందనీయం. ఆమె ఈ ప్రాంతంలో ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేపట్టి వందలాది మంది కళాకారులను తీర్చిదిద్దాలని చెప్పి మేము ఆశిస్తూ ఆమెను అభినందిస్తున్నాము. నాకు మలేషియాలో అవార్డు రావడం, నృత్యభూషణ్ అవార్డు తీసుకోవడం సంకే రాజేష్ సార్ గారి వలన నాకు ఈ అవకాశం వచ్చింది. నేను మలేషియాలో నృత్య ప్రదర్శన ఇచ్చి నృత్యభూషణ్ అవార్డు తీసుకోవడం జరిగింది. నాకు అందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడి కళాకారులు కానివ్వండి, నాతోటి విద్యార్థులు, నాతో నేర్చుకున్న ఫ్రెండ్స్ కానివ్వండి, వీళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేసి నాకు అక్కడి వరకు వెళ్ళడానికి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం వల్ల నేను అక్కడికి వెళ్ళగలిగాను. కాబట్టి ఇలాంటి అవార్డ్స్ ఇంకా నాకు అంటే తీసుకోవాలని, ఇంకా ఎన్నో నృత్య పరంగా నేను ఎంతో మందికి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని, నృత్యంలో ఇంకా పేరిణి నృత్యాన్ని కూడా నేను ఇటీవలనే నేర్చుకోవడం ప్రారంభించాను. ఇందులో కూడా నేను ఎన్నో రాణించాలని కోరుకుంటున్నాను. వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచేరణములో, నా తెలంగాణ లేచి నిలిచి గెలిచేరణములో. ఓ రే నారే రే నారే పల్లె మట్టి వాసనలే, స్వచ్ఛమైన మనుషులే అందమైన భూమి జగములో, నా తెలంగాణ బంగారు భూమి జగములో. సింగిడి రంగుల పూన ఇది జానపదాల మాల, కొట్లాటన నేర్పిన నేల. ఈ కార్యక్రమంలో కళా సంఘాల సమైక్య సలహాదారులు దయానంద్ గాంధీ, అయ్యదేవర వెంకటేశ్వర్లు, జ్యోతి, స్వప్న, మహేష్, ముప్పు సురేష్ పాల్గొన్నారు. మావోయిస్టులు ప్రకటించిన బంద్ సందర్భంగా వన్ టౌన్ రెండో సిఐ మహేందర్ తన సిబ్బందితో గోదావరి కనిలో ముఖ్య ప్రాంతాలలో వాహనాలను మరియు స్థానిక లాడ్జీలలో తనిఖీలు చేపట్టారు. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మరియు బస్టాండుల్లో అనుమానితుల బ్యాగులను సోదా చేశారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ స్వామి, కానిస్టేబుల్స్ లక్ష్మణ్, సీను, అఖిలుద్దీన్, సదానందం పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రామగుండం కమిషనరేట్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ విక్రమ్జిత్ దుగ్గల్ ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరించారు. ప్రతి ఏటా సమగ్ర సమాచారంతో ప్రతిష్టాత్మకంగా డైరీని పోలీస్ అధికారులు రూపొందించి పోలీస్ స్టేషన్కు సంబంధించి ఇతర అధికారులకు పంపిణీ చేస్తున్నామని, పోలీస్ అధికారులు, ఇతర శాఖల సిబ్బంది ఫోన్ నెంబర్లు, పోలీస్ అధికారులు సామాజిక సేవల్లో శాంతి భద్రతల్లో పాల్గొన్న చిత్రాలను డైరీలో పొందుపరచడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రవికుమార్, ఏసీపీ చంద్రయ్య, సిఐ మల్లయ్య, సిపిఓ ఏవో సతీష్, సిసి రవీందర్, రామగుండం కమిషనరేట్ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు. ప్రతి ఓటర్కు ప్రతి నెల 5,000 రూపాయలు గౌరవ వేతనం చెల్లించుట ప్రధాన ఎజెండాతో న్యూ ఇండియా పార్టీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నది. అందునిమిత్తం ప్రజా చైతన్యం చేయడంలో భాగంగా న్యూ ఇండియా పార్టీ ఆర్థిక స్వేచ్ఛ కరపత్ర విడుదల కార్యక్రమాన్ని ప్రజా సమక్షంలో స్థానిక ఎఫ్సిఐ క్రాస్ రోడ్స్లో నిర్వహించడం జరిగింది. న్యూ ఇండియా పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఓటర్కు ప్రతి నెల 5,000 రూపాయలు ఆర్థిక భద్రత, వారానికి ఒకరోజు పని విధానంతో కూడిన ఫైల్ పైన మొదటి సంతకం ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా యుగ మార్పు జరుగుతుందని, అందరి ద్వారా పనిచేయిస్తూ పని సంస్కృతి అభివృద్ధి చేయడం జరుగుతుందని, ప్రపంచంలోనే ఆర్థిక శక్తిగా ఎదుగుతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జేయు రాజు, ఉపాధ్యక్షులు వేముల అశోక్, సెక్రటరీ ఆర్ విక్రమ్ సింగ్, యాదగిరి శ్రీనివాస్, శ్రీకాంత్, వెంకటేష్, వరప్రసాద్, చందు, రఘు పాల్గొన్నారు. ఇంతవరకు ఏ పార్టీ 5,000 రూపాయలు ఇంతకుముందు మా దగ్గరే తీసుకున్నది. ఇప్పుడు మీరు ఈ పార్టీ చెప్తే 5,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తాను అనేది గొప్ప పార్టీ అయితే ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు ఇస్తే ఈ పార్టీని మేము గెలిపించడానికి ప్రతి ఒక్కరు ఓటేజ్ గెలిపించగలరు. 5,000 రూపాయలు మీరు ఇస్తారని ఈ పార్టీ గొప్పతనం ప్రజలకు తెలియజేయాలని అందరూ ఈ పార్టీకి ఓటేజ్ గెలిపించగలరు. ఇంతవరకు వచ్చిన ఏ పార్టీలు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఒక బీద కుటుంబాలకు ఎలాంటి సాయము వెనుకబడ్డ వారికి కానీ ఏ నాయకులు కానీ వాళ్ళని తెలుసుకోకుండా వాళ్ళని అర్థం చేసుకోకుండా చేసినటువంటి దేశాలను పార్టీలు ఏం చేయలేక వెనుకబడ్డలను కనుక్కోలేకపోతున్నాయి. వాళ్ళ వాళ్ళు చూసుకుంటా వాళ్ళు సమకూర్చుకుంటారు. ఇప్పటికైనా ఒక పార్టీ ముందుకొచ్చి ఈ పనులు చేస్తుందంటే వెనుకబడ్డ వారికి అర్థించేటువంటి ఒక అవకాశం ఇస్తుందంటే ఈ పార్టీని గెలిపించి ఓటేసి వాళ్లకు మంచి సాయం అందించాలని ఈ పార్టీని మేము కోరుకుంటున్నాము. ఈ పార్టీని ఓటేసి గెలిపించాలని అనుకుంటున్నాం. గుండారం ఉప ఎన్నికల్లో 5వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా జంగిలి పెద్ద కనకయ్య గెలుపొందారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆయనను శాల్వాతో సన్మానించారు. మండల అధ్యక్షులు జగదీశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ సుతారి రాజేందర్, మాజీ సర్పంచ్ అడ్వాల చంద్రయ్య, సింగిల్ విండో పర్సన్ జంగిలి కనకయ్య, కమిటీ అధ్యక్షులు అడ్వాల ఓదెలు, కార్యకర్తలు ఎండీ రఫీక్ తిరుపతి, ఆకుల రమేష్, గుర్రాల లక్ష్మీనారాయణ, నర్సయ్య పాల్గొన్నారు. వార్డు సభ్యుల ఉప ఎన్నికల్లో కమాన్పూర్ మండలము గుండారం, అదేవిధంగా ఉత్తారం మండలంలోని శ్రీరాంపూర్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు పెద్ద మెజారిటీతో గెలుపొందడం, ఈ విజయాలని క్షేత్రస్థాయిలో మరి కాంగ్రెస్ పార్టీ నిర్మాణ కార్యక్రమంలో రాబోయే కాలంలో కూడా ఏ విధంగానైతే మా జంగిలి కనకయ్య గుండారం నుంచి వార్డ్ సభ్యుడిగా ఎన్నికైనడం, మరి మంచి స్ఫూర్తితో అక్కడ ఉన్న మా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి మరి బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకోవడం జరిగింది. కృత నిశ్చయంతో కష్టపడి మరి కాంగ్రెస్ పార్టీ జెండాను నిలిపే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి వల్లనే ఈరోజు మా కనకయ్య గారు గెలవడం. దీన్ని మేము కూడా ఇదేదో గెలిచినాము అని కాకుండా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ సాధారణ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ స్ఫూర్తితో ముందుకు నడవాలనే నేను మా మిత్రులను పెద్దలు అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి ప్రభుత్వ హయాంలో మేము కానీ మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఈ మండలం ఈ నియోజకవర్గానికి సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు స్పష్టంగా దాని ఫలితాలు ఈరోజు 4-4.5 సంవత్సరాల తర్వాత కనపడతా ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీయే దీని అంతటికీ కూడా కారణమని ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. మరి దీనిలో భాగంగానే రేపు రాబోయే కాలంలో కూడా ప్రజాస్వామికంగా మేము ఎన్నికల్లో పోరాటం చేసి ప్రజల మన్ననలు పొందడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, రాబోయే కాలంలో కూడా ఇక్కడ ఈ మండలాలకు సంబంధించి మరి ఎస్ఆర్ఎస్పి నీళ్లు చివరి టేలెండ్ ప్రాంతం కనుక నీరు రావటం లేదు, మరి మన ప్రాంతానికి సంబంధించిన నీటిని మెదక్ జిల్లా వరకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ మొత్తం మన సహజ వనరులకు మనకు ఉపయోగపడే విధంగా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి పడింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత
నీళ్ళు ఇక్కడికి కనుక నీళ్ళు ఇక్కడికి ఇచ్చే కమాన్పూర్ మండలం కానీ, రామగిరి కానీ, మంతెని మండలానికి సంబంధించి కానీ ఎక్కడైతే ఆయకట్టు నీరు రాకుండా ఉందో, ఈరోజు మరి మొదటగా సుజిల్ల నుంచి బ్యారేజ్ ద్వారా కానీ, అదేవిధంగా శ్రీపాద ఎల్లంపల్లి నుంచి కానీ నీరు అందించే కార్యక్రమం చేసిన తర్వాతనే మీ మెదక్ జిల్లాకు తీసుకుపోయే కార్యక్రమం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కమాన్పూర్, రామగిరి, మంతెని, ముత్తారం మండలానికి సంబంధించిన రైతాంగ సోదరుల భూమి తడిసిన తర్వాతనే మెదక్ జిల్లాకు తీసుకుపోయే కార్యక్రమం కార్యాచరణ చేయాలని, లేని పక్షంలో ఈ ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేసిన వారు అవుతారని డిమాండ్ చేస్తాం. అనంతరం పెద్దపల్లి, కమాన్పూర్ మరియు పెంచికల్పేట్ గ్రామాలకు వెళ్ళి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను శ్రీధర్ బాబు పరామర్శించారు. కొమరంబి మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు మండలం కిష్టంపేట్ కాంబోజీపేట్ అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని పూర్తిగా కాలిన మహిళ మృతదేహం లభ్యమైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో సెల్ టవర్ ను పేల్చివేసిన మావోయిస్టులు. ఇంటర్నేషనల్ ఇండియన్ ట్రెడిషనల్ ఫెస్టివల్లో అంతర్జాతీయ నృత్యభూషణ్ అవార్డు అందుకున్న డాక్టర్ రంగజ్యోతికి శ్రీరామ పాఠశాలలో అభినందన సభ. మావోయిస్టుల బంద్పై గోదావరి కనిలోని ముఖ్య ప్రాంతాల్లో తనిఖీలు. రామగుండం కమిషనరేట్ పోలీస్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ. కనిలో న్యూ ఇండియా పార్టీ ఆర్థిక స్వేచ్ఛ ఉద్యమం. గుండారం ఉప ఎన్నికల్లో 5వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన జంగిలి పెద్ద కనకయ్య. మంచిర్యాల జిల్లా కిష్టంపేట కాంబోజీపేట అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు